హలో అండి, నా పేరు సాయి కేతన్. నేను ఫ్రమ్ హైదరాబాద్ అండ్ బేసిక్గా నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటాను. అట్లా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ నేను ఇట్లా ఆడిషన్ ఇస్తున్నా చాలా. సో లాస్ట్ మంత్ లైక్ సారీ లాస్ట్ ఇయర్ నేను డిసెంబర్లో అట్లా ఆడిషన్ ఇచ్చాను అనమాట, అజయ్ పాసెడ్ సినిమా కోసం. ఎప్పుడు అనుకోలేదు నాకు మళ్ళీ కాల్ వస్తుందని. మళ్ళీ నాకు కాల్ కూడా చేశారు నెక్స్ట్ మంత్, అట్లా కాల్ చేసి ఒకసారి మళ్ళీ రమ్మన్నారు ఆఫీస్కి. ఆఫీస్కి రమ్మని మళ్ళీ ఇంకో ఆడిషన్ కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత డైరెక్టర్ గారు చెప్పారు, స్టోరీ కొంచెం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆ తర్వాత ఇట్లా ఒక రోల్ ఉంది, చాలా మంచి రోల్ నేను అనుకున్నా, ఏదో ఫ్రెండ్ రోల్ అనుకున్నాను బేసిక్గా. బట్ సార్ చెప్పారు ఏంటంటే అది యాంటీ హీరో, లైక్ ఇట్స్ ఈక్వల్ టు లీడ్ విలన్ అనమాట. సో లీడ్ విలన్ రోల్ పేరు ఏంటంటే విక్రమ్. సో ఆ రోల్ నాకు చాలా నచ్చింది. సినిమాలో నాకు విక్రమ్ అని పిలుస్తారు లేకపోతే విక్కి అని పిలుస్తారు. నాకు ఒక చిన్న గ్యాంగ్ ఉంటుంది, నాకు హీరోకి అట్లా ఫైటింగ్స్ అన్నీ అవుతూ ఉంటుందన్నమాట. ఇట్స్ ఫ్యామిలీ డ్రామా, కామెడీ అండ్ లాట్స్ ఆఫ్ విలనిజం. సినిమాలో వచ్చి మెయిన్ క్యారెక్టర్స్ ఎవరంటే హీరో, హీరోయిన్, ఇంకా మెయిన్ విలన్, వీళ్ళందరూ కొత్త వాళ్ళే. కానీ సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, ఝాన్సీ గారు, శివనారాయణ గారు. వాళ్ళతో పాటు ఒకటి సీన్ జరిగింది నాకు. కానీ ఏంటంటే ఆ సీన్ జరిగేటప్పుడు కూడా నేను ఆల్మోస్ట్ 3 to 4 takes తీసుకున్నాను. బేసిక్గా అంత టేక్స్ తీసుకుని కూడా, కానీ 3 to 4 takes అయినాయి. ఎందుకంటే వాళ్ళు సీనియర్ యాక్టర్స్, ఫస్ట్ టైం వాళ్ళతో చేసినాను సీనియర్ యాక్టర్స్తో. చాలా నర్వస్గా ఉండే నాకు. ఇంకా ఆ సీన్ కూడా అట్లాంటిది అనమాట, కొంచెం కాన్ఫ్లిక్ట్ సీన్ అది. సో ఆ సీన్ చేసేటప్పుడు డైరెక్టర్ గారు చెప్పారు, లేదు ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి అట్లా కొన్ని ఐడియాస్ టిప్స్ ఇస్తున్నారు. మళ్ళీ శివనారాయణ గారు, ఆయన కూడా కొన్ని టిప్స్ ఇచ్చారు. ఝాన్సీ గారు కూడా కొన్ని టిప్స్ ఇచ్చారు. అప్పుడు కొంచెం ఈజీ అయింది ఆ సీన్లో, చాలా ఫాస్ట్గా చేసాం. సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. సీనియర్ యాక్టర్స్తో ఫస్ట్ టైం నేను వర్క్ చేసిన, చాలా బాగుంది. అది కాక అమన్తో వర్క్ చేశాను నేను. అమన్ ఈజ్ ఆల్సో ఫ్రెషర్. సినిమాలో అతని హీరో, నేను విలన్, చాలా ఫైటింగ్స్ అనేవి అయితే ఉంటాయి. కానీ బయట అయితే మేము చాలా మంచి ఫ్రెండ్స్, వీఆర్ బెస్ట్ బడీస్ అండ్ అదనమాట. సో సినిమా చాలా బాగుంది. ఇట్స్ అ ఫ్యామిలీ డ్రామా అండ్ కామెడీ. సో ఇండస్ట్రీలో నేను కొత్తోడినే, నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. ఇట్లా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళి యాక్టింగ్ నేర్చుకున్నాను. కానీ ఏంటంటే కొత్తోళ్ళకి మీరే అంత ఎంకరేజ్ చేయాలి, మీరు మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. సో సినిమాకి పేరు అజయ్ పాస్ అయ్యాడు, మీరు తప్పకుండా వచ్చి మమ్మల్ని చూడండి, హౌ వి యాక్టెడ్, మాకు రివ్యూ ఇవ్వండి. And please bless us all. Thanks a lot.